ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 165 వైన్ షాపుల ముందు మద్యం కోసం జనం బార్లు తీరారు. ఉదయం 6 గంటల నుంచే దుకాణాల ముందు కోలాహలం మొదలైంది. కొన్ని షాపుల ముందు శానిటైజర్లు ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు. మరిన్ని వివరాలు కదిర్ అందిస్తారు. కాలం లాక్డౌన్ నడిచిన నేపథ్యంలో కొన్నిటికి సడలింపులు ఇవ్వడంతో ఈ రోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇప్పటికే గ్రీన్ జోన్ గా ప్రకటించబడింది. ఖమ్మం జిల్లాను చూసుకున్నట్లయితే ఆరెంజ్ జోన్ గా ప్రకటించబడింది. అదేవిధంగా ఖిలా మరియు మోతీనగర్ రెండు ప్రాంతాలు మాత్రమే కంటైన్మెంట్ జోన్లుగా ఉండటంతో ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అన్ని వైన్ షాపులు కూడా చాలా రద్దీగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మద్యం వైన్ షాపులు అన్నీ కూడా ఇక్కడ ఒక సపరేట్ ఒక ముగ్గులతో ఒక బాక్స్లను ఏర్పాటు చేసి ఆ బాక్స్లో నిలబడి అంటే ఫిజికల్ డిస్టెన్స్ని కూడా మెయింటైన్ చేయాలి అంటే భౌతిక దూరాన్ని పాటించే విధంగా ఇక్కడ ఉన్న వైన్ షాప్ వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. చూస్తే ఇప్పుడు ప్రస్తుతం మనం ఖమ్మం బైపాస్ రోడ్లో ఉన్నాం. అయితే ఇక్కడ అధికంగా వైన్ షాపులు ఉన్నాయి. ఈ వైన్ షాపుల వద్ద జనాలు అంటే బారులు తీరు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న దగ్గర అంటే అనుమతులు కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వెళ్ళొచ్చు తిరగొచ్చు అని అనుమతులు ఉండటంతో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ మద్యం కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఒక లైన్లు చూస్తే ఒక దాదాపు ఒక వీధుల వరకు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లం జరగకుండా దాదాపుగా పోలీసులు కూడా ఇక్కడ సెక్యూరిటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైన్ షాప్ వద్ద వీళ్ళు కొనుగోలు చేసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ శానిటైజ్ చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లను చేశారు. భారీగా అంటే మద్యం విక్రయాలు మాత్రం భారీగా జరుగుతున్నాయి అంటుంది. బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చినావు బాబాయ్? మాది కర్ణగిరి. కర్ణగిరి. మందు ఎన్ని బాటిల్ తీసుకుందామని వచ్చి నువ్వు? ఒకటే. అంతేనా? ఎన్ని రోజుల నుంచి తాగుతున్నావు? తాగకుండా ఉన్నావు? ఎన్ని రోజులు బంద్ అయింది? 8 రోజులు. అయితే మొత్తంగా మద్యం కొనుగోలుదారులందరూ కూడా అంటే ఒక బెల్ట్ షాపులు నడిపే దాదాపుగా ఎక్కడైతే స్లమ్ ఏరియాస్లో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు నడిపే వాళ్ళందరూ కూడా మద్యం అమ్మకాలు చేయడం కోసం వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నగరంలో చూసుకున్నట్లయితే అసలు లాక్డౌన్ ఎత్తేస్తే ఎటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కిరాణం షాపుల దగ్గర కానివ్వండి, కూరగాయల వద్ద కానివ్వండి, జనాలు గుమిగూడు ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రస్తుతం లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాల్సిన ప్రజలందరూ కూడా ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేశారా అనే విధంగా ఇక్కడ కనిపిస్తున్నది. ప్రస్తుతం ఎక్కడ ఏ సందులో చూసుకున్నా అంటే ఒకవేళ కామన్ పీపుల్ నివసిస్తున్న ప్రాంతాల్లో కూడా ఈరోజు జనం ఇది లైన్ చూస్తే కనిపిస్తుంది. దాదాపుగా ఒక ఎక్కడ చూసినా కానీ ఒక్కొక్క వైన్ షాప్ ముందు 1 కిలోమీటర్ పరిధిలో క్యూ లైన్లు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈసారి ఖచ్చితంగా ఒకవేళ లాక్డౌన్ మళ్ళీ పొడిగింపు ఒకవేళ జరిగితే, ఒకవేళ కేసులు పెరిగినప్పుడు, ఒకవేళ లాక్డౌన్ మళ్ళీ కొనసాగించినట్లయితే ఆ టైంలో మద్యం దొరకదు అని చెప్పేసి భావించి కూడా చాలామంది క్యూ లైన్లో ఉంటున్న పరిస్థితి గమనించవచ్చు. అయితే అధికంగా చూస్తే ఇక్కడున్న మహిళలు కూడా ఒక క్యూ లైన్లలో ఉండి మద్యం కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ధరలు కూడా పెంచామని చెప్పేసి చెప్పడంతో ఇక్కడ అధిక శాతం జనాలందరూ కూడా మద్యం కొనుగోలు చేయడానికి వచ్చారు. ఇదే విధంగా వీళ్ళు ఇంతమంది రోడ్లపై ఉండటంతో దాదాపుగా ఇక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కానీ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అనేక వైన్ షాపుల వద్ద అయితే భారీగా జనం అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి గమనిస్తున్నాము. వీడియో జలిషర్షత్తో కదీర్ బీ6 న్యూస్ ఖమ్మం.